जल्दी जल्दी मलयान वास्तव से तेलंगाना राष्ट्र परिपालन समर्थवंत निर्वहिस्तున్న गौरव मुख्यमंत्री केसीआर गारि नेतृत्व में ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది. ప్రభుత్వం కూడా మూడోతుల పైన మెజారిటీ శాసనసభ్యులది. ఈరోజు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్న సందర్భంలో కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్నో రాష్ట్రాలలో శాసనసభ్యులను అక్కడ ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నాయకులను ప్రలోభాలకు కావచ్చు లేదా రకరకాలుగా బెదిరించి ప్రభుత్వానికి పూలగొట్టడం జరిగింది. అక్కడ మణిపూర్ నుంచి చూసుకుంటూ వస్తే గోవా వరకు ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్రలో కావచ్చు, అంతకుముందు కర్ణాటకలో కావచ్చు, మధ్యప్రదేశ్లో ఇవన్నిట్లో కూడా ప్రభుత్వాలు కూడుతుంది. రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో తీవ్రమైన ప్రయత్నం చేసి భంగపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ పార్టీల నుంచి నాయకులను తీసుకుంటూ మరి ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా పరిపాలన సజావుగా సాగకుండా ఇక్కడికక్కడ డిస్టర్బ్ చేస్తుంది. రాజకీయాలలో గెలుపోవటం సహజంగా ఉండేది, కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారం కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న సందర్భంలో ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్రం నుంచి నిధులు రాకుండా చేయడం కావచ్చు లేదా ఏదైనా అనుమతులు అవసరం ఉంటే ఇవ్వకపోవడం కావచ్చు, మనకు రావాల్సిన ఇవ్వాల్సిన ఐఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, దేశమంతా మెడికల్ కాలేజీలు ఇచ్చినా కానీ మనకు ఒక వైద్య కళాశాల కూడా ఇవ్వకపోవడం, కొత్తగా నవోదయ పాఠశాలలు ఇవ్వకపోవడం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అడుగడుగున తెలంగాణకు పరిపాలన సవ్యంగా సాగకుండా ఈ కేంద్ర ప్రభుత్వం అడ్డంపడతాం. విభజన సందర్భంలో ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా మనకు రాకుండా చేసింది. కరోనా వ్యాక్సిన్ మన దగ్గర ఉన్న పారిశ్రామికవేత్తలు మన హైదరాబాద్లో ఇక్కడ ఉత్పత్తి అవుతున్న సందర్భంలో కూడా ప్రధానమంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయకుండా పర్యటించి వెళ్ళారు. ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారిని అవమానించడం కూడా జరిగింది. తద్వారా స్వయాన ఒక ఉద్యమకారుడు పోరాటం అంటే భయపడని కేసీఆర్ గారు మీరు ఇప్పటికే చూస్తున్నారు, నేను దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియపరిచాను. మరి ఆ సందర్భంలో వారు ఎంత ఉన్న మంత్రులు కావచ్చు, వివిధ నాయకులు, పార్టీ శ్రేయోభిలాషులు, అన్ని వర్గాల వారు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, అన్ని వర్గాలు ఉంటారు, వారిపైన రకరకాలుగా దాడులు చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండింటి కూడా ఉసిగొడుతూ చాలామందిని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు గంగుల కమలాకర్ గారిని ఇబ్బంది పెట్టడం అనేది బాధాకరం, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం చూసాం, మీ అందరూ కూడా మీడియా ద్వారా చూసాం, ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, బడా వ్యాపారం వస్తే అక్కడ
పార్లమెంట్ సభ్యులు ఉంటే, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటే వాళ్ళకి ఇట్లనే ఈడీ నోటీసులు, ఐటీ నోటీసులు ఇవన్నీ ఇచ్చి వాళ్ళు బీజేపీలోకి పోయిన తర్వాత ఇక పార్టీ మారింది. తెలుగుదేశం వదిలేసి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత కథ ఏమీ లేవు. వాళ్ళ వ్యాపారాలు మంచి చేసుకుంటున్నారు, రాజకీయం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ ఎంపీలే అంటే నయాను భయాను భారతీయ జనతా పార్టీలకు లాక్కోవడానికి ఇవన్నీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇదో ఇక్కడ బండి సంజయ్ గారు మరి రాష్ట్ర అధ్యక్షుడు వారి పైన పోటీ చేసి గెలిచిన గంగుల కమలాకర్ గారి వ్యాపారాల పైన ఈనాడు ఈ దాడి చేయడం అనేది అసమంజసం. గంగుల కమలాకర్ గారి కుటుంబం దాదాపు 30 సంవత్సరాల నుండి గ్రానైట్ వ్యాపారంలో ఉన్నది. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ పార్ట్నర్స్ ఈ ప్రాంతంలో గ్రానైట్ వ్యాపారం చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు వీరు ఎదుగుతూ ఎంతోమందికి ఉపాధి కల్పించడం జరిగింది. దాంతోపాటుగా వీరు చూసి ఇంకా చాలామంది కూడా కొత్త చాలామంది గ్రానైట్ వ్యాపారం ప్రారంభించి ఎంతోమందికి ఉపాధి కల్పించింది. దీనివల్ల మన ప్రాంతానికి లాభమే అయింది తప్ప ఎక్కడ నష్టం జరగదు. కానీ ఇవాళ ఏకపక్షంగా ఐటీ దాడులు చేస్తూ, ఈడీ సోదాలను చేస్తూ గంగుల కమలాకర్ గారిని, వారి కుటుంబ సభ్యులను, వారి భాగస్వాములను, ఆ వ్యాపారంలో వారు చేయడం ధీర్యంగా టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ పక్షాన ఖండిస్తూ ఉన్నాం.